హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే ఎపిసోడ్ ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సో నా రవి అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో మనకి స్టార్టింగ్ ఏమవుతుంది, సో ఈ క్లాన్స్ అయితే సెలెక్ట్ చేసుకోమంటారు. అంటే ఎవరికి ఎవరి క్లాన్ అంటే ఇష్టం అనేది వెళ్ళిపోమంటారు. సీత క్లాన్ అట్లనే, సీత క్లాన్ పేరేంటి కాంతార, అట్లా నిఖిల్ క్లాన్ తర పేరు శక్తి. సో చాలా మంది అయితే మనకి సీత క్లాన్ లోకి వెళ్ళడానికి ఇష్టపడతారు. సో ఫస్ట్ ఇక నిఖిల్ క్లాన్ లోకి సోనియా, పృథ్వి మాత్రమే ఇష్టంగా వెళ్తారు. ఇంకా తర్వాత అందరు కాంప్రమైజ్ గానే వెళ్తారు. అందరూ సీత క్లాన్ లోకి వెళ్ళాలనుకుంటారు. నబిల్ అంటాడు సీత నాకు రియల్ అనిపిస్తుంది నిఖిల్ కన్నా అని చెప్పేసి తాను ఆ క్లాన్ లోకి వెళ్ళిపోతాడు. సో యష్మి కూడా అందులోకే వెళ్ళిపోతుంది. అందరు అందులోకే వెళ్తారు. సో ప్రేరణ లాస్ట్ లో మిగిలిపోతుంది. బిగ్ బాస్ నా పేరు లాస్ట్ లో పిలిచారు, ఏంటి నేను నాకు సెలక్షన్ లేకుండా అయిపోయింది అంటే ఇంకా స్వాప్ చేయమంటారు. సో యష్మి వెళ్తా అంటుంది, యష్మి వెళ్ళిపోతుంది. అట్లనే పాపం మణికంఠ కూడా సీత క్లాన్ లోకి వెళ్తా అంటాడు, కానీ ఇంకా ఆప్షన్ లేక మళ్ళీ నిఖిల్ క్లాన్ లోకి వెళ్తాడు. ఎందుకంటే నేను నిఖిల్ తోని చూసినా తన లీడర్షిప్ క్వాలిటీస్, కానీ మన సీతవి చూడాలనుకున్నాను, బట్ నాకు ఇంకా ఆపర్చునిటీ లేదని చెప్పేసి కాంప్రమైజ్ అయి వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత ఇంకా పృథ్వీతోని నిఖిల్ తోని సోనియా అంటుంది, మీరు ఇద్దరు అంటే అందరికీ ఇష్టమే, నేను ఒక్కదాని ఇష్టం లేదు కాబట్టే వాళ్ళందరూ అట్లా మాట్లాడుతున్నారు, నేను ఒక్కదాని ఇష్టం లేకనే నిఖిల్ క్లాన్ లోకి రావడానికి ఇష్టపడట్లేదు అని చెప్పేస్తుంది. సో తర్వాతకి ఈ నయనిక ఎందుకు ఏడుస్తుంది, తన ఇష్టంతోనే కదా సీత క్లాన్లోకి వెళ్ళింది, సీత విష్ణు ఫ్రెండ్స్ అని చెప్పేసి వాళ్ళ క్లాన్లోకి వెళ్ళింది. కానీ ఈమె ఎందుకో నాకు డబుల్ గేమ్ ఆడుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే నిఖిల్తోని మాట్లాడుతుంది, ఇక్కడ సోనియాతో మాట్లాడుతుంది, మళ్ళీ అటు సీతతో మాట్లాడుతుంది, విష్ణుతో మాట్లాడుతుంది, మళ్ళీ ఇది మళ్ళీ వచ్చి ఏందేందో చెప్తుంది. ఈమె ఏదో కొంచెం నాకు ఈమె ఇంకా పూర్తిగా బయట వెళ్ళదు, చిన్నపిల్లనా లేకపోతే మెచ్యూరిటీ లేదా, మళ్ళీ ఇటు ఇటు మాట్లాడుతుంది, అటు అటు మాట్లాడుతుంది, ఏడుస్తుంది, అటు ఎందుకు వెళ్ళినా అని ఫీల్ అవుతుందా, లేకపోతే ఇందులోకి ఎందుకు రాలేదా అని ఫీల్ అవుతుందా, అసలు కొంచెం డబుల్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ నిఖిల్ దగ్గర పోయి ఏడ్చున్నట్టు చెప్తుంది, మళ్ళా సోనియాతో మాట్లాడుతుంది, ఇటు ఫ్రెండ్షిప్ చేస్తుంది, అటు ఫ్రెండ్షిప్ చేస్తుంది, అంటే అటు ఇటుగా ఉంటున్నట్టుగా కొంచెం ఎక్కడో కన్నింగ్ డబల్ గేమ్ లాగా నాకు అనిపించింది. సో మీకు అనిపించింది ఏమో కామెంట్ చేయండి. అట్లే మళ్ళీ సోనియా పృథ్వీ వీళ్ళంతా ముగ్గురు మన ముగ్గురులో, అంటే వీళ్ళు ఏ గేమ్ ప్లాన్ చేసినా కూడా మన ముగ్గురులోనే ఉండాలి. అంటే పృథ్వీ సోనియా నిఖిల్ మన ముగ్గురులోనే ఉండాలి. అంటే వీళ్ళ దాంట్లో మనీ ఉన్నాడు, యష్మి ఉన్నాడు, వాళ్ళని పట్టించుకోవట్లేదు. వీళ్ళ ముగ్గురు డిస్కషన్సే, వీళ్ళ ముగ్గురుదే. ఇంకా నిఖిల్ ఏమంటాడు, యష్మి కావాలనే వచ్చింది, మన లూప్ హోల్స్ వెతకడానికి వచ్చింది, నెక్స్ట్ టైం మనల్ని నామినేట్ చేయడానికి కానీ మనల్ని ఇది చేయడానికి కానీ మనం నెగటివ్ అని ప్రూవ్ చేయడానికే వచ్చింది అని చెప్తూ ఉంటాడు. తర్వాతకి ఇంకా బాల్ బెలూన్ టాస్క్ ఇట్లా పైన పట్టుకొని ఆడతారు, ఫస్ట్ నిఖిలే పొడగొట్టుకుంటాడు. సో మన కాంతార టీంలో నయనిక అయితే గెలిచింది. నయనిక గెలిచిన తర్వాత ఇంకా మీ దాంట్లో నెక్స్ట్ సర్వైవల్ టాస్క్కి మీ దాంట్లో ఒకరిని అంటే తీసేయాలన్నట్టుగా చెప్తాడు, అంటే శక్తి క్లాన్ నుంచి, నిఖిల్ క్లాన్ నుంచి. సో వీళ్ళంతా డిస్కషన్ చేసుకుంటే పాపం యష్మి ఫస్టే చెప్పేస్తుంది, నువ్వు ఫిజికల్లీ వీకు, నువ్వు ఆడలేవు, నువ్వు చేయలేవు అని చెప్పేస్తుంది. నాకు చాలా బాధ అనిపించింది, యష్మి ఇంకా పగబడుతూనే ఉంది మనీ పైన. సోనియా విషయంలో బాగానే పోరాడింది, బాగానే చెప్పింది, బాగానే పాయింట్స్ మాట్లాడింది, సో పాజిటివ్ అయిపోయింది. కానీ మనీ పైన ఎందుకు అంతగానం పగ పెంచుకుంది, నేను ఎవ్రీ టైం నామినేట్ చేస్తాను అదే ఉద్దేశంతో, నువ్వు నాకు ఫిజికల్లీ వీక్ అని చెప్పేసి. నేను ఫస్ట్ నుంచే ఉంది అసలు, నా నేనున్న క్లాన్లో మణికంఠ ఉండకూడదు, మణికంఠ ఉన్న దాంట్లో నేను ఉండకూడదు అని చెప్పేసి పాపం కావాలని మణికంఠను తీసి పాపం అమాయకుని చేసినట్టు నాకు అనిపించింది. తర్వాత మళ్ళీ సోనియా కూడా ఇంకా ఆమె పాయింట్ అన్నట్టుగా చెప్పింది, కానీ మళ్ళీ యష్మి వెళ్ళగానే నిఖిల్కి నువ్వు యష్మిని తీసేయచ్చు కదా అన్నట్టుగా మాట్లాడితే, అమ్మో ఆమెను ఇప్పుడు తీసేస్తే ఇంకా మనల్ని ఆడుకుంటుంది, ఇక మైండ్తో ఇక మనల్ని ఇచ్చేస్తుంది అని చెప్తున్నాడు అసలు యష్మి గురించి. నిఖిల్ అట్లా బ్యాక్ బిచ్చింగ్ చేయడం నాకు నచ్చలేదు యష్మి గురించి. అది కొంచెం ఆమెతో బాగుంటూనే మళ్ళీ ఈమెను ఎందుకు ఇట్లా అంటున్నా అనేది నాకు అర్థం కాలేదు. సోనియాకైతే యష్మిని తీసేయాలని ఉంది, కానీ ఇంకా యష్మి మణికంఠ టాపిక్ తీసిందని ఇంకా అప్పటికి పృథ్వీ అంటాడు, మణికంఠ స్పెల్బీలో ఆడాడు, స్పెల్బీ గెలిచాడు,
అన్నట్టుగా మణికంఠ కొంచెం పాజిటివ్ వేలు చెప్పినట్టు పృథ్వీ మణికంఠ గురించి పాజిటివ్ వేలు చెప్పినట్టు అనిపించింది నాకు. ఇక సోనియా తప్పనిసరి ఒప్పుకుంది, ఇక నిఖిల్ కూడా వీళ్ళందరూ అన్నారని అని ఒప్పుకొని వాళ్ళు వెనకాలనే యష్మి గురించి బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నాడు. అదైతే నాకు అస్సలు నచ్చలేదు. కానీ సో యష్మి చాలా అంటే మణికంఠ విషయంలో తప్ప నిఖిల్ విషయంలో అయితే కరెక్ట్గానే ఉంటుంది. ఎందుకంటే నువ్వు బాగా ఆడాలి. ఫస్ట్లో కూడా ఫస్ట్లో ఒక 1 వీక్ తర్వాత కొంచెము నర్వస్లోకి వెళ్ళిపోతే అప్పుడు చెప్తుంది నువ్వు బయట నీకు ఫ్యాన్స్ ఉన్నారు, నిన్ను నీకు ఓట్లేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసమైనా ఆలోచించి ఆడు, నువ్వు ఆడాలి, గట్టిగా ఆడాలి, నువ్వు వాళ్ళతో ఉంటున్నావు అని ఎప్పుడు మంచి మోటివేట్ చేస్తుంది. కానీ నిఖిల్కి సోనియా తప్ప ఇంకెవ్వరు కనిపించట్లేదు. నాకు సార్ వచ్చి వార్నింగ్ ఇచ్చే వరకు ఆయన అదే వేలో ఉంటాడు. అయితే సోనియా ఎలిమినేట్ అయితే తప్ప నిఖిల్ సెట్ కాడు. కానీ నిఖిల్ది కరెక్ట్ అనిపించలేదు నాకు. నైనిక గురించి కూడా నైనిక ఎందుకు ఏడ్చిందంటే అందులోకి వెళ్ళినా ఏదేదో ఇట్లా యష్మి గురించి కానీ కొంచెం మణికంఠ గురించి కూడా కొంచెం ఇదిగా మాట్లాడుతున్నాడు. పాపం నాకు మణికంఠ విషయంలో పాపం అనిపించింది. తర్వాతకి ఇంకా మనకి ఇంకా వీళ్ళంతా ఇది అనుకుంటారు. తర్వాతకి ఇక బిర్యానీ టాస్క్ వచ్చేస్తుంది. ఇక బిర్యానీ టాస్క్లో ఇక ఇద్దరు ఎవ్వరు గెలవలేదు. సో ఇంకా అందరూ తింటారు. అసలు సోనియాని ఎందుకు పంపించారు? మొగోలు తినొచ్చు కదా, పృథ్వీ నిఖిల్ తినొచ్చు కదా అని నాకు అనిపించింది. మరి ఆమెను ఎందుకు పంపించారు? లేడీస్ తినగలుగుతారా అంత? అట్లా ఎందుకు అన్నాడో నాకైతే అర్థం కాలేదు. సో నాకైతే ఈ నైనిక డబుల్ గేమ్ లాగా అనిపించింది. యష్మి మణికంఠని తీసేయడం పాపం అనిపించింది. సోనియా ఈ నిఖిల్ పృథ్వీ ఇంకా మారరు, వాళ్ళ ముగ్గురే, వాళ్ళ ఆలోచనలే, వాళ్ళ లెక్కలే నడుస్తున్నాయి. ఇట్లా అయితే నాకు కొంచెము అనిపించింది. ఇంకా చూద్దాం ఇంకా ఏమన్నా ఈ యష్మి కానీ ఇప్పుడు మణికంఠ ఇంకా ఇట్లా వీళ్ళ క్లాన్లో ఎట్లా ముందుకెళ్తారు, వీళ్ళ నెగటివ్ థాట్స్ నుంచి వీళ్ళు ఎట్లా బయటపడతారు అనేది చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.